తెలుగుదేశం పార్టీ నుంచి మరొక ఎమ్మెల్యే వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది గత కొద్ది రోజులుగా. అదే కనుక జరిగితే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో కూడా టచ్లో ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులతో, సీనియర్ మంత్రులతో టచ్లో ఉండి ఆయన ఎప్పుడు పార్టీ మారాలి, ఎప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పాలి, ఎప్పుడు వైసీపీలో చేరాలి అనే దానికి ఒక పక్క ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ గారితో టచ్లో ఉన్నారు అనేది ప్రధానంగా కలకలం రేపుతున్న అంశం. ఇప్పటికే బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో కలిశారు. పార్టీ మారేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఏపీ రాజకీయ వర్గాల్లో. గత కొన్ని రోజులుగా ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఆయన మీద గతంలో కూడా ఒక ప్రచారం జరిగింది పార్టీ మారబోతున్నారని, దాన్ని ఆయన ఎక్కడ ఖండించిన దాఖలాలు కూడా లేవు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనడానికి బలం చేకూర్చినట్లు అవుతుంది ఆయన మౌనం అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. తాజాగా బొత్స సత్యనారాయణ గారితో ఆయన భేటీ అయ్యారంట. ఆ భేటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. అదే నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్తో కూడా ఆయన టచ్లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. అంటే ఎక్కువగా ఒక అంటే బెందాలం అశోక్ మంచి ప్రజాబలం ఉన్న వ్యక్తి కాబట్టి టీడీపీని దెబ్బకొట్టే నేపథ్యంలో ఎప్పటికప్పుడు మంత్రులు కూడా ఆయన ఫాలోఅప్ చేస్తున్నారట త్వరలోనే ఆయన పార్టీలో చేర్చడానికి. సో ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత ఆయన చేరిక ఉండే అవకాశం ఉంది అనేది కూడా సూచనప్రాయంగా అందుతున్న సమాచారం. ఏదెలా ఉన్నా సరే మరొక ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ లోపల గంటా శ్రీనివాసరావు గారి అంశం కూడా పదే పదే ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో ఈ ఒకవేళ అదే కనుక జరిగితే ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకేసారి టీడీపీకి గట్టి షాక్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.